అందరికీ నమస్కారం. సో సినిమా గురించి మాట్లాడడానికి ముందు అండి, చాలా ఒక ముఖ్యమైన విషయం. ఈ మధ్య కొన్ని న్యూస్ అడిట్లో నా ఫోటో వేసి కింద నేను చెప్పినట్టు, నా ఫోటో వేసి ఒక ఓబి వాయిస్ వేసి నేను చెప్పినట్టు చాలా న్యూస్ వస్తుందండి. ఇది చాలా తప్పండి. సో నా ఏంటంటే, నేను అంటే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ అయిన ఎక్విప్మెంట్ ఏదైనా న్యూస్ వచ్చిందంటే దయచేసి అనమాట, మిగతా వాటిని మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యి దయచేసి మీరు రియాక్ట్ అవ్వద్దని నా కోరికండి. రెండోది, ఇప్పుడు ఇక్కడ రేలింగ్ నరసింహారావు గారు ఉన్నారండి. ఈరోజు నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే వన్ ఆఫ్ ది పర్సన్ రేలింగ్ నరసింహారావు గారి కారణం వల్లనే. మిత్రుడు భానుచంద్ర, మేము తమిళ సినిమాలు 78 నుంచి మేము చేస్తున్నాం. తమిళ్లో ఎన్నో సినిమాలు చేసినప్పుడు భానుచంద్ర వచ్చి తమిళ్ కన్నా తెలుగుకే నువ్వు షూట్ అవుతావు, తెలుగులో నువ్వు క్లిక్ కాదు అని చెప్పి నాకు రోషన్ చెప్పాడు. ఆయనకి ఏం జరిగిందో ఎలా చెప్పి ఆ ఫీలింగ్ వచ్చిందో తెలియదు. అప్పుడు డైరెక్ట్గా తీసుకొచ్చి తమ్మారెడ్డి భరద్వాజ గారికి రేలింగ్ నరసింహ గారు పరిచయం చేసి ఇట్లా సుమన్ అంటే, అప్పటికే నేను తమిళ్లో నేను పాపర్గా ఉన్నాను తెలుసు, అంటే అలా కాదు మార్షల్ ఆర్ట్స్ బాగా చేస్తారు, ఆయన కూడా బ్లాక్ బెల్ట్ కాబట్టి ఒక మంచి మార్షల్ ఆర్ట్స్ మీకు తెలుగులో ఎవరు చేయలేరు చేయండి అని చెప్తే, అప్పుడే ఎంటర్ ది డ్రాగన్ కూడా సినిమా రిలీజ్ అది, ఆ టైంలో తీసుకెళ్లి పరిచయం చేస్తే గురుగారు ఓకే చేసి నేను షూటింగ్ చేశాం అక్కడ. సరే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు తమిళ్లో నాకు టీఆర్ రామన్న గారు అని చెప్పి నన్ను పరిచయం చేసింది ఆయనే. నేను ఒక కార్ మెకానిక్ ద్వారా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, నాకు ఎవరు ఇండస్ట్రీలో ఎవరు తెలీదు, ఎవరు పరిచయం తెలియదు. అందుకే కార్ మెకానిక్ అంటే నాకు చాలా గౌరవం, నాకు చాలా ఇష్టం నాకు. సో అక్కడ తమిళ్ ఫీల్డ్లో కూడా ఏంటంటే క్రమశిక్షణ మర్యాద గౌరవం ఇవ్వడం ఎలా అందరితో వర్క్ చేయడం వర్క్ స్పాట్లో, ఒకవేళ మనకి ఇష్టం లేకపోయినా కూడా మనం ఎలా షూటింగ్ ఎట్లా కంఫర్టబుల్గా చేయాలని చెప్పి నా గురుగారు కేఆర్ రామన్న గారు నేర్పించారు. తర్వాత రేలింగ్ గారు ఏంటంటే, అదే అంటే ప్రిన్సిపల్స్ అంటే సెట్కి టైంకి రావాలి, సెట్కి వచ్చిన తర్వాత డిస్కషన్ లేకుండా డైరెక్ట్ ఏమంటారు అది చేయడం, మనం డెలివర్ చేయడం, బెటర్మెంట్కి వెళ్ళడం, ఇలా దాని మీద నాకు ఆయన చాలా చేశారు. ఫస్ట్ ఫిల్మ్ స్ట్రగుల్ రాట్, ఎందుకంటే నాకు తెలుగు రాదు, నాకు తెలుగు తెలియదు, నాకు చాలా నాకు ఏంటంటే నాకు ధైర్యం ఇచ్చి ప్రోత్సహించి కొన్ని డైలాగ్స్ మార్చి అవన్నీ చేసి నాకు చేశారు. ఈరోజు మొన్న ఆయన బర్త్డే కూడా జరిగింది, సో బిలీటెడ్ బర్త్డే గ్రీటింగ్స్ గురుగారు. సో ఆయన బహుశా అలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదంలో ఈరోజు ఇది నా 46వ సంవత్సరం. నేను తెలుగులో అడుగు 50 సినిమాలు 10 భాషల్లో జరిగిపోయింది, 100 సినిమాలు తెలుగులో ఏదైనా లైఫ్లో స్ట్రగుల్ లేకుండా ఏది సపోర్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ వాళ్ళందరికీ చెప్తానండి. ఈ పిక్చర్కి వచ్చేటప్పటికి ప్రేమ యుద్ధం అనేది వెరీ క్యాచీ టైటిల్ అండి, వెరీ సక్సెస్ఫుల్ టైటిల్, ఎందుకంటే యూత్కి ఇది బాగా ఇన్స్పైర్ అవుతున్న టైటిల్ ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను వచ్చి ఇక్కడ చూసినప్పుడు వెరీ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్, అనిల్ గారి ఫోటోగ్రాఫీ వెరీ కంటికి చాలా అసలు స్మూత్గా ఎటువంటి ఇరిటేషన్ లేకుండా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇందాక హీరో వచ్చి తను అందంగా చూపించారండి, అందంగానే ఉన్నారు, అందంగా చూపించారు, అందంగానే ఉన్నారు. ఆయన ఎక్స్ట్రా ఇంకా కొంచెం అందంగా చెప్పడం రేట్ పెట్టి చేశారు, చాలా బాగా ఫోటోగ్రఫీ చెప్పారు, వెరీ బిగ్ అసెట్ అండి పిక్చర్కి. అసలు జర్కీగా అంటే జర్కీగా కాకుండా స్మూత్గా ట్రావెలింగ్ చేశారు. అంటే ఓ సినిమా సక్సెస్ అవ్వడానికి కొన్ని చాలా ఫిల్లర్స్ అంటే టెక్నికల్ ఫిల్లర్స్ వెరీ ఇంపార్టెంట్, ముఖ్యంగా కెమెరామ్యాన్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చేటప్పటికి సంతోషంగా. మ్యూజిక్ డైరెక్టర్కి ఎప్పుడూ ఒక పరీక్ష అంటే పరీక్ష ఉంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఉంది. కాంపిటీషన్లో సాంగ్స్ అంటే వాళ్ళు ఎలా చేశారంటే మేమేం చేయాలి అని అలా టోటలీ వాళ్ళకి డే నైట్ ఒక చాలా కాంపిటీషన్ ఉంటుంది. అలాంటిది సంతోష్ గారు మంచి ట్యూన్స్ పిక్చర్ క్యాచ్గా ఉంది, డెఫినెట్లీ ఇది మంచి ఆడియో కూడా బాగానే క్లిక్ అవుతుంది ఈ సినిమాకి. సో బేసిక్గా పిల్లర్స్ అన్ని స్ట్రాంగ్గా ఉంది, టైటిల్ ఇస్ గుడ్, సబ్జెక్ట్ ఆల్సో ఇస్ గుడ్ అండి. అండ్ ముఖ్యంగా రాఘ మహేష్ గారు వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి, నేను కలిసిన తర్వాత ఆయన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఆయన ఎందుకంటే నేను ఒక సీన్ చేస్తున్నప్పుడు ఆయన డైలాగ్
కూర్చొని డిస్కషన్ వచ్చింది. బీయింగ్ రైటర్ ఏంటంటే కొన్ని కరెక్షన్స్ చేసి చాలా మంచి కరెక్షన్ చేసి ఇంకా నాకు బెటర్గా అంటే నాకు ఇంకా ఈజీగా వచ్చేలాగా కూడా నాకు హెల్ప్ చేసి అండ్ క్యారెక్టర్ అంటే పంచి పెట్టుకుని ఈ రోజు ఏంటంటే ఇండస్ట్రీలో ఇలాంటి ఒక ఆర్టిస్ట్ కావాలి. ఇప్పుడు ఇట్స్ వాక్యూమ్ ఉందండి. సో కరెక్ట్గా ఆయన సో మెయిన్గా ఇంకోటి లేడీ ప్రొడ్యూసర్ శోభారాణి గారు. సో ముందుగా ఆవిడకి బెస్ట్ విషెస్ అండ్ ఇంకా చాలా మంది లేడీ ప్రొడ్యూసర్స్ రావాలి ఇండస్ట్రీకి. అండ్ అంటే మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే మనందరూ ఆశీర్వాదాలు, మీ అందరూ ఆశీర్వాదాలు ఈ పిక్చర్ పై ఉండాలి. హీరో ఇస్ గుడ్, హీరోయిన్ ఇస్ గుడ్, స్టోరీ ఇస్ గుడ్. డైరెక్టర్ శ్యామ్ గారు ఆయన నిర్మాణం చేశారు. అండ్ అన్నిటి గురించి మనం వైట్ మాస్టర్ కృష్ణరాజు గారు ఆయనతో నేను నాలుగు సినిమాలు చేశాను. ఈ మధ్య చిన్న సినిమాలకి చాలా ఒక ముఖ్య పాయింట్ ఏంటంటే అన్ని ఫాస్ట్గా చేయాలండి. పాపం ప్రొడ్యూసర్ అయినటువంటి టెన్షన్ ఏంటంటే తొందరగా చేయకూడదు, లేట్ అయిపోతుంది, బడ్జెట్ ప్రెస్ అయిపోతుంది. డైరెక్టర్ కూడా ఏంటంటే అదే దీంట్లో ఉన్నారు. పాపం ఈయన నేను రెండు సినిమాలు చేశాను, మూడు రోజులు ఇస్తే బ్రహ్మాండంగా చేస్తాడు, రెండు రోజులు చేస్తే బ్రహ్మాండంగా చేస్తారు, ఒక్క రోజు ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా చేస్తారు. చాలా కష్టం వైట్ మాస్టర్ దొరకడం. మళ్ళీ ఒక రోజు కూడా ముందు ఒక సీన్ ఉంది సార్, ఆ సీన్ తీసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఆయన కెమెరా ఇస్తారు, ఆయన పాపం ఆయన చేస్తారు. బట్ మంచి క్వాలిటీ బాగా రిహర్స్ అంటే ఒక చిన్న రిహర్సల్ లాగా ముందే పెట్టేసి నాకు నేను చేసిన సినిమాలు రెండు మూడు రిహర్స్ అంటే ఇలా ఒక ప్యాటర్న్, ఇలా ఒక ప్యాటర్న్, ఇలా ఒక ప్యాటర్న్ సార్, ఏది బాగుంటుంది ప్రతి షార్ట్ పెట్టే ముందు నన్ను అడిగేవారు సార్ ఇలా అనుకుంటా ఇలా అనుకుంటా. ఆయనే ఒక మంచి యాక్టర్ కూడా, చాలా బాగా ఆయన యాక్ట్ చేస్తారు. సో ఇలాంటి మంచి మాస్టర్ టెక్నికల్ గా మంచి మాస్టర్ దొరకడం కూడా ఈ సినిమాకి చాలా అదృష్టం. ఇంకా డెఫినెట్లీ ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంది, చిన్న నిర్మాతలు అందరూ ఆయన్ని బాగా వాడుకోవచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది, మెయిన్ గా చిన్న ప్రొడ్యూసర్స్ ని అంటే సేవ్ చేయడానికి అంటే బడ్జెట్ కూడా ఈ ఫైట్ అయితే ఇది ఇట్లా ఉంటుంది, ఈ ఫైట్ అయితే ఇంత ఖర్చు అవుతుంది, చాలా ఓపెన్ గా చేస్తారు. సో అలాంటి మాస్టర్ కి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే మెంటాలిటీ మీరు చేయండి, చాలా బిజీగా ఉంటారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రిలీజ్ విలన్ ఆయనతో కూడా నేను చేశాను. సో చాలా బాగుంది. అప్పుడు అంటే హేమ అండ్ మాధవి గారు వెరీ నైస్ సీయింగ్ ఎవ్రీబడి హియర్ ఆన్ ది స్టేజ్, ఆల్ ఆల్ ది బెస్ట్ మీకులకండి. సో రామ్ సచ్చినారాయణ గారు డెఫినెట్లీ ఆయన గురించి చెప్పాలి. నాకు ఆయన చాలా సంవత్సరాల నుంచి కలిసి రికార్డ్ ఆయన 100 ఫిలిమ్స్ రికార్డ్ చేశారు. సో ఆయన దగ్గర ఒక ఫార్ములా ఉందండి, ఆ ఫార్ములాని మనందరూ వాడుకోవాలి. ఆయన ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎందుకంటే పెద్దవాళ్ళకి పెద్ద సినిమాలు వేరే ఎక్కండి, సాటిలైట్ డబ్బింగ్ అది ఇది అయినా వాళ్ళకి కూడా డెఫిషియన్సీ అవుతున్నాయి, వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇంకో ఫార్ములా ఉంది, చాలా బాగా నచ్చిన ఫార్ములా ఏంటంటే సినిమా తీస్తారంటే అన్ని బడ్జెట్ ప్రకారం చెప్తారు, బడ్జెట్ ప్రకారం చేస్తారు, అన్ని చేస్తారు, సినిమా రిలీజ్ చేస్తారండి. అంటే ఫ్రైడే రిలీజ్ చేస్తారండి, సాటర్డే రిలీజ్ అంటే సండే ఫ్లాప్ వస్తుందండి, మండే మార్నింగ్ ఇంకో సినిమా స్టార్ట్ చేస్తారు. ఇది చాలా గ్రేట్. ఆ బడ్జెట్ తగ్గ నా అమౌంట్ నాకు వచ్చేసింది, ఆ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు కూడా వచ్చేసింది, కాబట్టి నేను బడ్జెట్ దాటిపోయినా. మండే మార్నింగ్ పంపించారు, మండే మార్నింగ్ పంపించారు, అదే ఫార్ములాలో ఏంటంటే పాలిటిక్స్ ఎట్లా పాలి ట్రిక్స్ ఉన్నాయో అట్లా సినిమాలో కూడా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. మనం చేయలేదు ఆలోచన ఎట్లా చేశారు ఆయన, ఎలా చేశారు, ఎలా చేయగలిగారు ఆయన అడ్వైస్ తీసుకొని అంటే చిన్న నిర్మాతలు అందరూ ఎందుకంటే రిస్కి అంటే బిజినెస్ కాబట్టి అంటే క్యాల్కులేటెడ్ రిస్క్ వేయడం చాలా కరెక్ట్. డోంట్ వాంట్ బ్రెయిన్ రిస్క్, బ్రెయిన్ రిస్క్ అంటే వెళ్ళిపోవాలి, క్యాల్కులేటెడ్ రిస్క్. ఆ విధంగా ఆయన్ని అప్రిషియేట్ చేసుకున్నారు. మా ఫ్రెండ్ దాము గారు ఉన్నారు, ప్రసన్న గారు ఉన్నారు, మంచి వాళ్ళ పొజిషన్స్ ఉన్నారు ఇండస్ట్రీని అంటే బ్యాలెన్స్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఏమైందో కూడా దాన్ని క్లియర్ చేస్తూ వెళ్తున్నారు. ఇంకా వాళ్ళ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని నాకు సినిమాలు ఇచ్చిన అంటే ప్రొడ్యూసర్స్ అందరికీ, ముఖ్యంగా శ్యామ్ గారికి, టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ మంచి గేమ్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ అండ్ రెడీ ప్రొడ్యూసర్ ఆవిడ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ గుడ్ విషెస్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.